హలో యాస్, వెల్కమ్ టు గాదమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఈరోజు మీకు ముల్లంగితో ఫ్రై చేసి చూపిస్తున్నాను, అదేవిధంగా ముల్లంగితో రసం కూడా చూపిస్తున్నానండి. రెండు రెసిపీలు చాలా అంటే చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్త్కి కూడా మంచిదండి. ముల్లంగి ఫ్రై నేను చాలా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నానండి, డీప్ ఫ్రై అయితే కాదు. ఇది ముందుగా ఉడకబెట్టుకుందాం అన్నమాట. ఒక బౌల్ తీసుకున్నాను ముల్లంగి, మీకు కావాల్సిన ముక్కలు కలుపుకోండి. నేనైతే చిన్న ముక్కని యాడ్ చేశాను. ఇది మనం సాంబార్లో వాడతాము, కొంతమంది అయితే చట్నీ కూడా చేస్తారు నేను విన్నాను. మీకు ఆ రెసిపీలు కూడా చూపిస్తాను. ఇదైతే నేను ముల్లంగి ముక్కలు తీసుకున్నాను, దానికి కొంచెం వాటర్, దీనికి ఎక్కువ పట్టవు, కొంచెం వాటర్ యాడ్ చేశాను. 1 కప్కి 1/4 వాటర్ యాడ్ చేశాను. అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేసిన ఇది తొందరగానే ఉడుకుతాయండి ఇవన్నీ ముక్కలు కూడా. ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం రసం పెట్టుకోవచ్చు. దీనిలోకి ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి, అది యాడ్ చేశానండి. 10 నిమిషాలు ముందు నానబెట్టుకుంటే చాలు పెసరపప్పుని. ఇది యాడ్ చేసుకొని ఈ రెండు కలిపి ఉడకబెట్టుకుందాము 1-5 నిమిషాలు. ఇది ఒక పొంగు అంటారు కదా, ఆ విధంగా ఒక పొంగు రాణిస్తే చాలు. ఇది చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయండి, దీనికి టైం కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయక్కర్లేదు. చూసారు కదా, ఈ విధంగా మనం రెండు కలిపి నానబెట్టుకోవాలి. దీనికి టేస్ట్ వచ్చి పెసరపప్పు అండి, విడిగా కాదు. ముక్కలు ఒక్కటే అయితే బాగోదండి, పెసరపప్పుతో కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటిది ట్రై చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది, పెసరపప్పు మంచిది కదండి. చూసారు కదా, ఒక 2 మినిట్స్లోనే మనకి పొంగు అనేది వచ్చింది. మీరు బాగా ఉడకపెట్టుకోవాలన్నా ఉడకపెట్టుకోవచ్చు, కానీ ఫ్రై అంటే కొంచెం ముక్క స్టిఫ్గా ఉండాలి కాబట్టి నేను ఒక పొంగున మాత్రమే రానిచ్చాను. ఇలా పొంగు రానిచ్చినాక ఆఫ్ చేసేసుకొని ఇది ఫిల్టర్ చేసుకుందాం అన్నమాట వాటర్ని. ఇది చల్లారినాక మనం పక్కకు పెట్టుకున్నాము, ఈ ముక్కల్ని అయితే ఫిల్టర్ చేసుకున్నాము. చూసారు కదా, పెసరపప్పు అంతా మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ఒక ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇది 1 స్పూన్ 2 స్పూన్స్ మీకు ఎలా వాడే విధంగా మీరు యూజ్ చేయండి. నేనైతే 1 స్పూనే యూజ్ చేస్తాను ఆయిల్ అయితే. ఈ ఆయిల్కి మనం తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ వేడెక్కినాక ఇలా తాలింపు పెట్టుకున్నాక కరివేపాకు, ఇంగు ఆప్షనల్ అండి, రెడ్ చిల్లీ యాడ్ చేసుకుందాము. ఈ రెండు వేగినాక మనం కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసేసాను. దీంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకైతే ఉప్పు సరిపోయింది. నేను ఇలా దీంట్లో డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను. దీంట్లో లైట్గా వాటర్ ఉంది కదా, అది ఫ్రై అయ్యేదాకా చాలు, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోద్ది. చూసారు కదా, ఇలా 1-2 నిమిషాలు వేయించుకుందామండి. ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. ఇది మన పిల్లలకి చాలా మంచిదండి, ప్రోటీన్స్ చాలా ఉంటాయి ముల్లంగిలో. మన సాంబార్లో వాటిలో కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకి కూడా నచ్చుతాయండి. ఇలా వేగినాక 1-2 నిమిషాలు ముక్క పూర్తిగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు మీరు దీంట్లోకి మీకు కావాలి అంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను జీరా పౌడర్ అంతా యాడ్ చేయలేదు, జీరా యాడ్ చేశాను కాబట్టి. దీంట్లోకి మనం తాలింపు, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసి తాలింపు పెట్టుకున్నాము, సో దానికి జీరా యాడ్ చేయక్కర్లేదు. పొడి కావాలంటే పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇది వేగినాక కొంచెం ఉప్పు, కొంచెం కారం కావాల్సిన వాళ్ళు కలుపుకోవచ్చు. నేనైతే అవేమి యాడ్ చేయలేదు. దీంట్లోకి ధనియా పౌడర్ యాడ్ చేసేద్దాము కొంచెం. చూసారు కదా, 1 స్పూన్ యాడ్ చేశాను. ఇది వేయించుకొని 1 నిమిషం అలా మగ్గనిద్దామండి, మసాలా అంతా దానికి పట్టే విధంగా కలుపుకుందాము. చూసారు కదా, మసాలా అంతా పట్టేసింది. అంతే, ఎంత రుచికరమైన
ముల్లంగి ఫ్రై రెడీ. మీరందరూ ట్రై చేయండి. మీకు ఈరోజు ఇంకో రెసిపీ అన్నా కదా, ఈ ఇందాక ఫిల్టర్ చేసుకున్న ఈ వాటర్ని పక్కన పెట్టుకున్నాను కదా, దానికి కూడా తాలింపు పెట్టుకున్నాము. ఇది ముందుగా తాలింపు గింజలు అవన్నీ ఆయిల్ వేసి ప్యాన్లో వేసుకున్నానండి. ఇది వేగినాక మనం దీంట్లో కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ, కొంచెం టమాటా యాడ్ చేసుకోవాలనుకున్న టమాటా, నేనైతే టామరం జ్యూస్ యాడ్ చేసిన చింతపండు నానండి యాడ్ చేస్తున్నానండి. ఇలా వేగినాక ఇంగువ కావాలంటే ఆప్షనల్ అండి, రెడ్ చిల్లీ కూడా ఆప్షనల్. మీకు ఈ రెడ్ చిల్లీ కావాలంటే రెడ్ చిల్లీ, లేదు అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పసుపు యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం. పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ రసం కూడా, ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం. దీంట్లోకి కారం కూడా యాడ్ చేశానండి కొంచెం. ఇలా దీన్ని ఒక 5 నిమిషాలు మరగనిస్తామండి. చూసారు కదా ముల్లంగి రసం రెడీ. ఇది మనం ఒక బౌల్లో, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఇలా పొంగు రానిచ్చినాక అయిపోయింది. ఎంతో రుచికరమైన ముల్లంగి రసం కూడా రెడీ. ముల్లంగి ఫ్రై అండ్ ముల్లంగి రసం రెడీ. మీరందరూ ట్రై చేయండి, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.